హలో ఎవరి ఈ ఈరోజు బొబ్బర్ల గుడాలని ఎలా తయారు చేయాలో చూద్దాము బొబ్బర్ని ఇలా ఒకసారి శుభ్రం చేసుకోవాలి ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలి వాష్ చేసుకొని ఫ్రెష్ వాటర్ వేసుకొని ఇలా నానబెట్టుకోవాలి ఒక టూ త్రీ అవర్స్ నానిన తర్వాత ఇలా కుక్కర్లో వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని ఒక రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత పక్కనే ఒక బౌల్లో మనము ఈడ ఇలా ఆయిల్ వేసేసుకొని అందులో వెల్లిపాయ జీలకర్ర పచ్చిమిర్చి ఆనియన్ కరివేపాకు పసుపు వేసి ఇలా వేయించుకోవాలి ఇలా సిమ్లో పెట్టి ఇలా వేగిన తర్వాత ఇందాక మనం పెట్టుకున్న బొబ్బెలను మనం ఒక్కొక్క చిల్లుల గంజిలో వేసేసుకోవాలి వేసుకుంటే ఎక్స్ట్రా వాటర్ అంతా వెళ్ళిపోతాయి వెళ్ళిన తర్వాత వీటిని ఇందాక పోపు పెట్టుకున్నాం కదా ఆ పోపులోకి ఇవి వేసేసుకోవాలి వేసేసుకొని సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలి ఆ తర్వాత లెమన్ కూడా కొంచెం స్క్వీజ్ చేసేసుకొని మనం సర్వ్ చేసుకోవడమే ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి